जय हो भारत, यात्रा फॉर भारत, हैप्पी वर्ल्ड। वेलकम टू योगिता पांडु यूट्यूब चैनल, प्लीज सब्सक्राइब अवर चैनल, प्रेस द बेल आइकन। स्वागतम सुस्वागतम योगिता पांडु यूट्यूब चैनल, तपकुंडा योगिता पांडु यूट्यूब चैनल ने सब्सक्राइब చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి। థాంక్యూ సబ్స్క్రైబింగ్ అండ్ యాక్టివేటింగ్ బెల్ ఐకాన్, సో థాంక్యూ ఫర్ వాచింగ్। సో ఈ రోజు ఒక అద్భుతమైన టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది। ఆల్రెడీ నేను చెప్పాను కదా, నిన్న 1900 మనము 45 లో పుడితే ఎలా ఉంటారు అని చెప్పడం జరిగింది। అక్కడి నుంచి మనం 2044 వరకు ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది। సూర్యుని ఒక తత్వం కలిగి ఉంటుంది అని చెప్పడం జరిగింది। ఈ రోజు మనం 1946 లో పుడితే ఎలా ఉంటారు అని చెప్పుకోబోతున్నాం। సో నేను మీ అందరికీ తెలుసు, భావపన్నంగం యోగాచారి అండ్ హ్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్। సో టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్, చాలా మంది ఫోన్ చేసి నేను డాక్టర్ని, నేను ఇంజనీరింగ్, నేను లాయర్ని, నేను జడ్జిని, నేను ఎమ్మెల్యేని, నేను కార్పొరేట్ని, ఇవన్నీ కూడా మీకు సంబంధించిన వృత్తులు వ్యాపారాలు। సో మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోవడంలో అఫీషియల్గా గొప్ప వాళ్ళుగా పరిచయం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది। సో చాలామంది కూడా ఇప్పుడు నా దగ్గరికి వస్తున్న క్లయింట్స్ అందరూ కూడా ఏంటంటే, వాస్తవమైన విషయం ఏంటంటే, సో చాలామంది న్యూమరాలజిస్ట్ దగ్గర, నేను చెప్తాను అన్నమాట, చాలామంది లింగేశ్వర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు। దావుద్ గారు చాలా సీనియర్, 38 ఇయర్స్ దావుద్ గారు, మీరే న్యూమరాలజిస్ట్ అని బుక్ కూడా రాశారు, చాలా అద్భుతం సీనియర్ న్యూమరాలజిస్ట్, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు। సో ఎందుకు వస్తున్నారు అయితే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, సో వాళ్ళ ఇష్టం, సో నేను వద్దనను। అయితే వేరే వాళ్ళ దగ్గర అంటే, నేను ఈ న్యూమరాలజీ ఫీల్డ్లో నేను చాలా కొత్త, అసలు నేను యోగాచార్య। సో నేను 2013 December 31st రోజు నుంచి అఫీషియల్గా డబ్బులు తీసుకొని న్యూమరాలజీ చెప్పడం స్టార్ట్ చేశా, అంటే దాదాపుగా 2014 January 1st నుంచి అనుకోండి, అంటే ఇప్పుడు 2020 అంటే 6 సంవత్సరాల నుంచి ప్రతి రూపాయి కూడా ఈరోజు నాకు వస్తున్నదంతా కూడా న్యూమరాలజీ యోగా నుంచి। నేను ఎప్పుడు క్యాంపులు, దాదాపు 6 ఇయర్స్ నుంచి క్యాంపులు స్టాప్ చేయడం జరిగింది, అవి కూడా యోగా క్యాంప్స్ కూడా ఎక్కువగా 99.99% ఫ్రీ క్యాంపులే। సో ఇప్పుడు చాలామంది వస్తున్నారు కదా, ఎందుకు వస్తున్నారు అంటే ఏం లేదండి, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కట్టి ఉంటారు, 2000, 3000, 5000, 30000, 40000। వీళ్ళకి రిజల్ట్స్ రాకపోవడం వల్ల మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు, అంటే జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ కోర్టులలో తిరిగి కూడా, కొన్ని జిల్లా కోర్టులోనే అయిపోతాయి, కొన్ని హైకోర్టు దాకా వెళ్తాయి, కొన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్తాయి। సో ఏదైనా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు, వాళ్ళకి ఫలితం వచ్చేంత వరకు ఏం చేస్తుంటారు, ప్రయత్నం చేస్తుంటారు, ట్రై, దాంట్లో తప్పేం లేదు। సో నేను చెప్తున్నది ఏంటంటే, మీరు, నేను మొట్టమొదటిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక యోగాచార్యగా ఉండి మనం న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చాం కాబట్టి 100% రిజల్ట్స్ ఇక్కడ వస్తాయి। ఎందుకంటే కీరో మహాశయుడు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ నేర్చుకుంది 3 సంవత్సరాలు యోగానే, తర్వాత న్యూమరాలజిస్ట్గా మారారు। సో ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ పిల్లల పేర్లు నిర్ణయించేటప్పుడు మంచి న్యూమరాలజిస్ట్నే సెలెక్ట్ చేసుకోండి, తిరిగి మళ్ళీ నా దగ్గర రావడం ఏంది, డైరెక్ట్ నా దగ్గర రావడమే చాలా మంచిది। సో అని చెప్పడంలో డైరెక్ట్ వర్డ్ అనమాట, సో కొంచెం కాస్ట్లీ, అందరు న్యూమరాలజిస్ట్ల కన్నా నేను కరెక్ట్గా చక్కగా 6000 రూపాయలు తీసుకుంటున్నాను, 1 రూపాయి కూడా తగ్గించరా గురూజీ అంటే తగ్గిస్తాను, 5999 రూపాయలు ఇవ్వండి, 1 రూపాయి తగ్గించాను, థ్యాంక్ యూ। సో ఈ విధంగా, ఎందుకంటే కొందరు నంబర్స్ ఇలానే పెడతారు, 1999, ఇవన్నీ ఎందుకు పెడతారు, ఇవన్నీ న్యూమరాలజికల్ ప్రకారంగా అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి కోసమే పెడతారు। సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు 1946 పుట్టారా, లేదా 1955 పుట్టారా, 1964 పుట్టారా, 1973 పుట్టారా, 1982 పుట్టారా, 1991 పుట్టారా, 2009 పుట్టారా, 2018 పుట్టారా, 2027 పుడతారు వీళ్ళందరూ, అంటే మనకు దాదాపుగా 2009 అయిపోయింది, 2018 కూడా అయిపోయింది, 2027 పుట్టబోతున్నారా, 2036 పుట్టబోతున్నారా, 2045, అంటే 100 సంవత్సరాల్లో ఎవరు ఎప్పుడు పుట్టినా పుట్టబోతున్నా వీళ్ళందరికీ కూడా 2 నంబర్ వస్తుందన్నమాట ఈ సంవత్సరం। అయితే తేదీ 15 సంవత్సరాలు పనిచేస్తుంది,
నెల వాళ్ళ జీవితంలో దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు వర్క్ చేస్తూ ఉంటాం. ఈ తేదీ మరియు నెల ఈ సంవత్సరం ఉంది కదా, లాస్ట్కి మనం 1946 సోనియా గాంధీ గారు పుట్టారు. ఆ ఇయర్లో చాలా కోట్ల మంది పుట్టారు ప్రపంచవ్యాప్తంగా, అందరూ సోనియా గాంధీ కాలేరుగా. అదేవిధంగా 1955లో బిల్ గేట్స్ గారు కూడా పుట్టారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా పుట్టారు, చిరంజీవి గారు కూడా పుట్టారు 1955లో. అదేవిధంగా 1964 అమిత్ షా గారు పుట్టారు, కోట్ల మంది పుట్టారు, అందరు అమిత్ షాలు కాలేరుగా. అదేవిధంగా 1973లో అఖిలేష్ యాదవ్ యంగెస్ట్ సీఎం లిస్టులలో ఉన్న వ్యక్తి, ఆయన మరి ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు ఆయన. సో ఆయన పీరియడ్లో మహాకుంభమేళ కూడా వచ్చింది 2012లో. సో ఈ విధంగా 1973లో పుట్టాడు ఎవరు, అఖిలేష్ యాదవ్. సో ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనము ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, మన జీవితంలో మన పుట్టిన సంవత్సరం చాలా చాలా కీలకంగా పనిచేస్తుంది. సో పుట్టిన సంవత్సరం చాలా కీలకంగా పనిచేస్తాం, అందులో సందేహం లేదు. సో అయితే ఈ యొక్క సంవత్సరం మీ జీవితంలో చంద్రుని యొక్క ప్రభావం మీకు మీ మీద పడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే చంద్రుని యొక్క ప్రభావం అంటే ఏంటి, చంద్రుని యొక్క ప్రభావం ఏంటిది, మళ్ళీ సంవత్సరాలు చదువుతాం చూడండి, 1946, 1955, 1964, 1973, మరి 1982, 1991, 2009, 2018, 2027, 2003, 2036, 2045 ఈ పుట్టబోయే వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా చంద్రుని యొక్క ప్రభావం ఉంటుంది. చంద్రుడు ఎలా ఉంటాడు, చంద్రుడు తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో రెండిస్తాడండి. అమ్మలాంటి మనస్సు, చాలా ప్రేమతత్వంగా ఉంటారు, హెల్పింగ్ నేచర్గా ఉంటారు. అదేవిధంగా మళ్ళీ వీళ్ళ జీవితంలో అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయండి, అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. అంటే చంద్రుడు పున్నమి చంద్రులాగా ఉంటాడు, తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అమావాస్య వచ్చి పాడ్యం వచ్చి మళ్ళీ ఎదుగుతుంటాడు. సో అలానే వీళ్ళ జీవితంలో డబ్బు ఉండకపోవడం అనేది కానీ, సో ఆనందం ఉండకపోవడం అని కానీ ఇవన్నీ ఏం లేదు, అన్నిటికీ సంపదలు వచ్చే అవకాశాలని. కానీ వీళ్ళు మొత్తం ఆ నెల తేదీ మరి ఆ సంవత్సరం మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే విధి సంఖ్యను బట్టి కూడా వాళ్ళ జీవితాలు నిర్ణయించబడుతుంది. సో అందుకోసం మిత్రులారా, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదని చింతపడిన అవసరం లేదు, మీ తల్లిదండ్రులు లాయరేనని బాధపడిన అవసరం లేదు. కానీ మీ జీవితంలో సంవత్సరమైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా ఈ ఇయర్లో మనం 1946 నుంచి ఇప్పుడు 2000 మనము దాదాపు మనకు 2000 మనం ఎక్కడ వరకు చెప్పామంటే దాదాపు 2018 తర్వాత మనకు 2036, 2047, 2045 వరకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మీ మొత్తం సంవత్సరం ఏమి ఉంటుంది గురువు గారు, తేదీ మనకు మెయిన్గా రోల్ ఫాలో చేసి, అవును మనకు తేదీ మనకు లక్కీ నెంబర్ నిర్ణయిస్తుంది, జన్మసంఖ్య నిర్ణయిస్తుంది, నెల సంవత్సరం మొత్తం తేదీ నెల మరియు సంవత్సరం ఇవన్నీ క్యాలిక్యులేషన్ అయితే మనకు విధి సంఖ్య వస్తుంది. దీనిలో మెయిన్గా సంవత్సరం బాగా రోల్ చేస్తుంది 50 సంవత్సరాలు 50% రోలింగ్ అనేది మీరు పుట్టిన సంవత్సరమే, తర్వాత మిగతా నెల తేదీ. ఇక వీటన్నిటికంటే గొప్పది నేమ్ ఈజ్ ఫేమ్, మీ పిల్లల పేర్లు. మీరు లక్షల కోట్ల రూపాయలు మీ పిల్లల పేరుని మీద డిపాజిట్లు చేస్తారు, ల్యాండ్స్ కొంటారు, మంచి మంచి స్కూళ్ళల్లో కార్పొరేటివ్ స్కూళ్ళల్లో మీరు వాళ్ళని జాయిన్ చేస్తారు. రిక్షా వాళ్ళైనా కూలి పని చేసే వాళ్ళైనా వాళ్ళ పిల్లలు చాలా చక్కగా చదువుకొని డాక్టరు ఇంజనీరు ఇవన్నీ కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. సో తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో మంచి పేరు పెట్టకపోతే ఎలా అండి, మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తుగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు కదా, మరి మంచి పేరుకు మీరు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు. ఏదో గురువు గారికి మెసేజ్ పెట్టి మా పాప పేరు చాలామంది వాట్సాప్లో పంపిస్తున్నారు, మీరు యూట్యూబ్లో మేము మీ సబ్స్క్రైబర్లు అండి, మేము మిమ్మల్ని ఫాలో చేస్తుంటామండి, మీ వీడియోలు బాగా చూస్తుంటామండి. అవును చూడండి, చాలా మంచిదే కదా.
చాలా నాలెడ్జ్ వస్తుంది కదా, న్యూమరాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉందని తెలుస్తుంది కదా, యోగా అనేది ఒక సబ్జెక్ట్ ఉందని తెలుస్తుంది కదా, దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యం వస్తుందని తెలుస్తుంది కదా, న్యూమరాలజీ వల్ల పేరు పెట్టుకుంటే మంచి జరుగుతుందని తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత ఇది మంచిది అని తెలిసిన తర్వాత ఇంప్లిమెంట్ ఎందుకు చేసుకోలేరు మీరు మీ జీవితంలో? అది చేసుకోండి. ఎక్కడో డబ్బులు ఎక్కడో మనం వృధా ఖర్చు పెట్టే బదులు మన పిల్లల పేర్లు చక్కగా పెట్టుకొని జీవితంలో అభివృద్ధి సాధించండి. తప్పనిసరిగా నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, మీ సంవత్సరం అనేది తప్పనిసరిగా అది మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఒకటి వస్తుందా, రెండు వస్తుందా, మూడు వస్తుందా, నాలుగు వస్తుందా, ఐదు వస్తుందా, ఆరు వస్తుందా, ఏడు వస్తుందా, ఎనిమిది వస్తుందా, తొమ్మిది వస్తుందా. అయితే దీంట్లో తప్పనిసరిగా ఈ సంవత్సరాల్లో ఎక్కువగా కష్టపడే వాళ్ళు ఎవరంటే, ఎనిమిది వచ్చిన వాళ్ళు, నాలుగు వచ్చిన వాళ్ళు, ఎనిమిది వచ్చిన వాళ్ళు, నాలుగు వచ్చిన వాళ్ళు. సో దాంట్లో కేటగిరీలో ఎవరెవరు ఉంటారో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో చాలామంది మనీ క్లాసెస్ గురించి, మనీ పవర్ వీడియోస్ గురించి కూడా చేయమని చెప్తున్నారు. చాలామంది కూడా వ్యూవర్స్ చాలా చక్కగా చూసుకొని స్పందించి కామెంట్ చేస్తున్నారు. సరే, మీరు చాలామంది చూసి కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఫోన్ నంబరు లక్కీగా ఉందా లేదా అదే చెప్తాను. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి పొజిషన్లో, మీ ఫోన్ నంబర్లు ఏవి ఎక్కువ రిపీట్ అయినాయి, సో ఏవి లేవు, లేని వల్ల ఏం జరుగుతుంది, ఉంటే ఏం జరుగుతుంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళది నేను ఆర్డర్లో తీసుకుంటాను. రోజుకు ఒకటి, రెండు, మూడు అట్లా సమయం దొరికినప్పుడల్లా ప్రతి ఎపిసోడ్లో కూడా నేను ఖచ్చితంగా చివరిలో నేను వాళ్ళ గురించి చెప్తూ ఉంటాను, వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్కి ఏ విధంగా ఆ నంబర్స్ ఉండాలని. సో థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ. జై హో భారత్.